అందరికీ నమస్కారం. సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు మనం జరుపుకోబోతున్నాం. ఆ సందర్భంగా మార్చి 1 నుండి మనం ఆదర్శ మహిళల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. మనకు ఎంతోమంది మహానుభావులు, జ్ఞానులు, యోగుల గురించి చదువుతున్నాం, వింటున్నాం. కానీ ఎంతోమంది యోగినులు ఉన్నారు, ఋషినులు ఉన్నారు, ఎంతోమంది సాధన చేసిన మహిళా మనులు కూడా ఉన్నారు. మరి వారందరినీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ని స్థాపించి మనందరికీ పరిచయం చేశారు. బ్లెవెస్కీ లాంటి వాళ్లను పరిచయం చేశారు. ఆవిడ ఎంత గొప్ప గ్రేట్ మాస్టరో పరిచయం చేశారు. థర్డ్ ఐ అంటేనే, ఆధ్యాత్మికత అంటేనే మనం కేవలం యోగుల గురించే వినేవాళ్ళం, చదివేవాళ్ళం. సార్ ఎంతోమంది మహిళల గురించి చెప్పడమే కాదండ్రోయ్, ఎంతోమంది ధ్యాన మహిళలను, జ్ఞాన మహిళలను కూడా తయారు చేశారు వారు. 30 సంవత్సరాలుగా ఇంట్లోకే పరిమితం, ఎందుకు నాకు ఈ దుఃఖం వస్తుందని బాధపడే ప్రతి మహిళ తన బాధకు మూల కారణం ఏంటో తెలుసుకొని ఎంతోమందికి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందిస్తున్నారు ప్రపంచమంతా. అందులో ఒకనొక ధ్యాన మహిళ మన ముందున్నారు. వారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకు కూడా అద్భుతంగా ముందుకెళ్ళి ఎంతోమంది ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి ముందుకొచ్చారు. వారు హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్లో వన్ ఆఫ్ ద ట్రస్టీగా ఉన్నారు. ఈరోజు సత్యదర్శనంలో పత్రిజీ శక్తిస్థల్ నిర్మాణం గురించి, మహిళలు ఎలా ట్రాన్స్ఫామ్ అయ్యారు, పత్రిజీ అందించిన జ్ఞానం, విజ్ఞానం ఏంటో అందించడానికి మనతో పాటు ఉన్నారు మాధవి గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మాధవి గారు. నమస్తే సార్. వెల్కమ్ టు ఆదర్శ మహిళా సిరీస్. థ్యాంక్ యూ సార్. ఆదర్శ మహిళల్లోనే మనం పత్రిజీ శక్తిస్థల్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. ముందుగా చెప్పండి, అసలు పత్రిజీ శక్తిస్థల్ ఏమిటి, అసలు ఎక్కడుంది అది? పత్రిజీ శక్తిస్థల్ అంటే ప్రపంచానికి 40 సంవత్సరాల పాటు అందరికీ ఆనాపానసతి బుద్ధుడు ఆనాడు చెప్పిన వెరీ సింపుల్ వేగా, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేస్తే చాలు, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండొచ్చు అని ప్రయాణం చేసిన, ఈ భూమి మీద ప్రయాణం చేసిన పత్రిజీ గారి యొక్క సమాధి అక్కడ ఉంది. అది కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ 63 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రాంతంలో ఉంది. అక్కడ పత్రిజీ గారి కోసము అని మనము శక్తిస్థల్ నిర్మించడం లేదండి. పత్రిజీ గారి స్ఫూర్తిని ఈ మన ముందు తరాల వారికి అందించడం కోసమని. పత్రిజీ గారు ఏం చెప్పారు, మనమంతా పిరమిడ్ మాస్టర్లు అంతా ఏం నేర్చుకున్నాము, ఈ నేర్చుకున్నది వారి యొక్క విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ని ప్రపంచానికి. పత్రిజీ గారు అంటేనే ధ్యానం. పత్రిజీ శక్తిస్థల్ అంటే ఆ 63 ఎకరాల విస్తీర్ణ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఫర్ వన్నెస్. పత్రి గారు ఏ కులానికి మతానికి సంబంధించి ఎప్పుడూ చెప్పలేదు కాబట్టి కుల మతాలకు అతీతమైన కట్టడాన్ని అక్కడ నిర్మించడం జరుగుతుంది. దాంట్లో దానికి పేరు స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఫర్ వన్నెస్. పత్రిజీ శక్తిస్థల్ అనేది ఆ ప్రాంతానికి అందరికి కూడా 63 ఎకరాలకు కానీ మనం మెచ్చుకున్న ఇదండి. వండర్ఫుల్. అసలు అసలు స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఆఫ్ వన్నెస్ అంటేనే గూస్ బాంబ్స్ వస్తున్నాయి. అంటే ప్రపంచాన్ని ఏకత్వం వైపుకు నడిపించిన ఎందరో మహాగురుల గురించి విన్నాం, చదివాం, కానీ వారితో దగ్గరగా జీవించిన మన మహద్భాగ్యం. సో వారి యొక్క స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఆఫ్ వన్నెస్ని నిర్మించే ముఖ్య ఉద్దేశం అన్నమాట. అంటే శ్రీశైలం హైవేలో కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ ఉన్న సంగతి తెలుసు, అదే ప్రాంగణంలో నిర్మిస్తున్నాం. ఓకే, మరి ఈ పత్రిజీ నిర్మాణం యొక్క ప్రాముఖ్యత అసలు ఇది, అంటే పత్రిజీ విజ్డమ్ని నెక్స్ట్ తరాలకు అందించడమే ముఖ్య ఉద్దేశం అన్నారు. ఎస్ రైట్. అసలు పత్రిజీ విజ్డమ్ అంటే, పత్రిజీ మనకు చెప్పారు పిరమిడ్ ఆయనం, రాబోయేదంతా పిరమిడ్ ఆయనం అని. అంటే ఆ పిరమిడ్ ఆయనం ప్రారంభమైంది అని అనుకోవచ్చు అంటారా, ఏమిటి దాని గురించి చెప్పండి. పిరమిడ్ ఆయనం అనేది ఎప్పుడో ప్రారంభమైందండి. ఇప్పుడు మనము ప్రారంభమైన దాన్ని సీయింగ్ ఈజ్ అ బిలీవింగ్ అంటారు పత్రి గారు. అంటే హాస్టల్ వర్డ్స్లో ఎప్పుడో నిర్మాణం జరిగిపోతుంది. ఈవెన్ మన మన యొక్క బర్త్ మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకున్నది కూడా ఆల్రెడీ ముందే డిజైన్ చేయబడి ఉంటుంది. ఆ డిజైన్ చేసిన దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడమే రైట్. అందులో మనందరికీ భాగస్వామ్యం దొరుకుతుంది. ఆ దొరికిన భాగస్వామ్యాన్ని సరియైన విధంగా మనం ముందుకు తీసుకెళ్ళడమే మన కర్తవ్యం మీద ధ్యాస అంటారు దాన్ని. కర్మయోగులు అంటే, కర్మయోగులు 2వ దశలో ఉన్నవాళ్ళు మాత్రమే
ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. వావ్, వండర్ఫుల్. మరి ఇది ఈ మహాశివరాత్రి రోజే ఈ నిర్మాణం ప్రారంభించడంలో ఏమైనా ప్రత్యేకత ఉందంటారా? 100% సార్. ఎందుకంటే ధ్యానానికి ప్రతీక ఆదిదేవుడైనటువంటి శివుడు సప్తఋషులకు ధ్యానం చెప్పడం, రైట్, పతంజలి మహర్షి ఎంతోమందికి ఇన్స్పైరింగ్ పర్సన్, ఆఫ్టర్ దట్ బుద్ధ భగవానుడు, ఆనాపానసతి కొన్ని ఊర్లకి కొంతమందికి పరిమితమే, కొన్ని లక్షల మందికి ధ్యానాన్ని అందించిన వారు ఆ తర్వాత పత్రిగారే. ఏ నిష్కామ కర్మ చేశారు అంటే ఉచితంగా ధ్యానము శాకాహారము అందరికీ అందించాలనే 18 ఆదర్శ సూత్రాలతో వారి జీవనాన్ని, స్పిరిచువల్ జర్నీని కొనసాగించారు. ఇంతమంది లక్షల మంది మాస్టర్స్ని తయారు చేశారు. అది మెయిన్గా గురువులనే తయారు చేశారు. నేను గురువుని కాదు, మీ శ్వాసే మీ గురువు అని చెబుతూ ఇక్కడ నేను ఖండిస్తున్నాను. పత్రి గారు గురువు అనే దానికి ప్రత్యేకంగా పూర్తిగా వ్యతిరేకం, ఆ పదమే లేదంటారు. నేను దేవుణ్ణే, మీరు దేవుళ్ళే, అందరూ దేవుళ్ళే, మనలోని దేవుణ్ణి గుర్తు చేశారు పత్రి. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే బయట గురు శిష్య పరంపర నడుస్తున్న 30 సంవత్సరాల క్రితం అంటే మొత్తం గురు శిష్య పరంపర నడుస్తున్న ఈ సమయంలో వచ్చి అసలు గురువులు ఎవరూ లేరు, మీరే మీ అంతర్గురువుని మీరే తెలుసుకోండి, మీరే దేవుళ్ళు అని పరిచయం చేశారు. ఇది ఎగ్జాక్ట్లీ వండర్ఫుల్. అసలు గురువు అనే పదవే లేదు, మాస్టర్స్, విఆర్ ఆల్ గాడ్స్. వండర్ఫుల్. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న వేళ పత్రిజీ మహిళలందరూ కూడా గడ్డాలు మీసాలు లేని ఋషులు యోగులు అన్నారు కదా, సో దీని గురించి చెప్పండి. మీరు ఎప్పటి నుంచో ప్రయాణం చేస్తున్నారు. అయితే మీకు ఆల్రెడీ చరిత్ర తెలుసు, ఎన్నో జన్మల పరంపరనే ఈ యొక్క జీవితం అని. ఆధ్యాత్మిక అంటే ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జపం, కోటి జపం సమం ధ్యానం, కోటి ధ్యానం సమం లయం అంటారు. అలా ఈ జన్మ పరంపరలో భాగంగా ఎన్నోసార్లు మనం పురుషుడిగా, ఎన్నోసార్లు మనం స్త్రీగా వస్తూ ఉంటాం. ఆ వస్తువున్న తరుణంలో ఈ ప్రత్యేకంగా ఈ స్త్రీలని, ఈ పిరమిడ్ మాస్టర్లు అయినటువంటి స్త్రీలు ఎన్నో జన్మలు యోగులుగా, ఋషులుగా, మునులుగా అనుభవాలు పొందారు, కానీ స్త్రీ యొక్క అనుభవాన్ని పొందలేదు. స్త్రీ శరీరం ద్వారా వచ్చే అనుభవాన్ని పొందలేదు. ఆ అనుభవాన్ని అనుభవించడం కోసమే స్త్రీ యొక్క శరీరంలో ధారణ అయింది ఆ యొక్క సోల్సు. కానీ వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఋషులు మునులకు సంబంధించినవి. దేర్ ఈజ్ అ నో జెండర్ ఫర్ సోల్ అంటారు పత్రికారు. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ అనుభవాల కోసమే ఆ యొక్క శరీరాలు తీసుకోబడతాయి అని సార్ చెప్తుంటారు ఇప్పుడు. రైట్. కాబట్టి స్త్రీలంతా కూడా ఎన్నో అనుభవాల నుంచి వచ్చారు, అది తెలుసుకోవడానికే ధ్యాన సాధన అందించారు. ఇప్పుడు అందరూ అడుగుతూ ఉంటారు ఎందుకు మహిళలకు అంత ప్రముఖ పెద్దపీట వేస్తారు పత్రిజీ అనడానికి, మీరు అల్టిమేట్ సమాధానం చెప్పారు. ఇప్పుడు కృష్ణ భగవానుల చుట్టూ గోపికలు ఉన్నారు అంటే వాళ్ళు ఋషులే కదా, ఋషులే, మనకు చూడ్డానికి ఇంకొకలా కనబడుతుంది, క్రియేట్ చేయబడింది పురుషాధిక్య ప్రపంచంలో. ఇప్పుడు పితృస్వామ్యం నుండి మాతృస్వామ్యం వైపుకు వెళ్తున్న వేళ పత్రిజీ ఏమేమి కాన్సెప్ట్స్ అందించారు మహిళల గురించి, ఏం చెప్పారు సారు? ఎప్పుడు అంటే మేము అంటే మీకు తెలుసు చాలా దగ్గరగా ఉండేవాళ్ళం సార్. సార్ హైదరాబాద్లో ఉన్నా లేకపోతే ఏదైనా వర్క్లో ఉన్నా సార్ పక్కనే ఉండి చూసుకునే వాళ్ళం కాబట్టి కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఎప్పుడు సార్ ప్రత్యేకమైన మెసేజ్లు ఇచ్చేవాళ్ళు. అంటే సార్ మూడు బట్టి మేము ప్రశ్నించినప్పుడు సార్ మరి ఒక సందర్భంలో నేను సార్ని ప్రశ్నించడం జరిగింది. సార్ మరి మనమేమో నో జెండర్ అన్నాము, ఇక్కడేమో మీరు మహిళా ధ్యాన మహాచక్రం అంటారు, పాపము అంటే మనకు అన్ని రకాలుగా హెల్ప్ చేసేవాళ్ళు పిరమిడ్ మాస్టర్స్ జెంట్స్ కూడా పురుషులు కూడా ఉన్నారు, సో దీంట్లో మరి ఎట్లా సార్ అని నేనండి అంటే మేడం అబ్సల్యూట్లీ యువర్ రైట్, దెర్ ఈజ్ నో జెండర్, బట్ ఈ మహిళా మనుల లోపల ఉన్న ఏదైతే ఋషులు మునులు ఆ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ ద్వారా చేయబడుతుంది. కానీ మనము మహిళా ధ్యాన మహాచక్రం అని మనం ఏమి పెట్టాలని అనుకోలేదు, కానీ కొంతమంది మన యొక్క మాస్టర్స్ యొక్క రిక్వెస్ట్ వల్ల మనం ఈ పేరు పెట్టుకోవడం జరిగింది. పిఎస్ఎస్ఎంలో యాక్చువల్గా జెండర్ అనేది లేదండి. రైట్. అంటే కొన్ని సందర్భాలు ఎలా వస్తాయంటే
మాస్టర్స్కి కూడా కొన్ని సందర్భాలు కొంతమంది వచ్చి అడిగినప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. కానీ చాలామంది ఎందుకంటే ఇలాంటి లైవ్ సందర్భంగా నేను అందరికీ మెసేజ్ సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దేర్ ఈస్ నో జెండర్ ఇన్ పిఎస్ఎస్ఎం అండ్ సోల్ అనేదానికి జెండర్ లేదు. కానీ ఆ యొక్క అనుభవాల కోసం స్త్రీ అనేది వస్తుంది అని సార్ ఎప్పుడు చెప్తారు. కానీ సార్ ఎప్పుడు కూడా పిల్లలకి తల్లి చేయాల్సిన బాధ్యతలు మనం నిర్వహించాలి, అవన్నీ చేయకుండా మనము వచ్చి ధ్యాన ప్రచారం చేసామంటే కూడా సార్ ఎప్పుడు కూడా ఒప్పుకోలేదండి. మేము ఎన్నో సందర్భాలలో చూసాము, పూర్తిగా మన బాధ్యతలు మనం నిర్వహించిన తర్వాతనే కుటుంబ బాధ్యతలు, దాని తర్వాతనే సార్ ధ్యాన ప్రచారానికి కానీ ధ్యానానికి కానీ వారి యొక్క సమయాన్ని ఇవ్వమని అడిగారు. ఇది అల్టిమేట్. ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను, పత్రిసి చెప్పింది అంటే బాడీ ఏదైనా సోల్ ఎంచుకున్న ఒకనొక బట్ట, ఇది బట్ట, అది స్త్రీ బట్ట కావచ్చు పురుష బట్ట కావచ్చు, ఇది బట్ట. అయితే ప్రతి ఒక్క ఇద్దరు లోపల కూడా ఫిమినైన్ ఎనర్జీస్ మాస్కులైన్ ఎనర్జీస్ రెండులో ఉంటుంది. సో ఫిమినైన్ ఎనర్జీస్ ఆల్రెడీ ఫిమేల్ బాడీలో ఉన్నాయి కాబట్టి మాస్కులైన్ పురుష బాడీలో ఉన్న ఫిమినైన్ ఎనర్జీస్ ను కూడా అవేకనింగ్ చేయడమే, అందుకే ఈ పేరు పెట్టాలని ఇంకోసారి కూడా చెప్పారు. సో అంతే తప్ప వాట్ యు సెడ్ ఈస్ 100% రస్. సోల్ కి జెండర్ లేదు, మనకు పిఎస్ఎస్ఎం లో అసలే లేదు, క్యాస్ట్ క్రీడ్ ఏదో ఎలా అయితే లేదో జెండర్ కూడా లేదు. వన్నెస్ పిరమిడ్ అంటేనే వన్నెస్ అన్నారు పత్రిజీ. సో ఏకత్వాన్ని ఈ 21st సెంచరీలో అందించిన ఏకైక గురువుగా అనుకోవచ్చు మనం, అందుకే ఇంత ప్రత్యేకత ఉంది. వండర్ఫుల్. ఇప్పుడు పత్రిజీ శక్తి స్థల్ ఏం జరగబోతుంది, ఆ నిర్మాణంతో ఏమేమి కార్యక్రమాలు ఎలా ఎలా జరగబోతున్నాయి దాని గురించి చెప్పండి. పత్రిజీ శక్తి స్థల్ అనే నిర్మాణం అక్కడ ఎందుకు చేయాలి, అంత పెద్ద ఎత్తున ఎందుకు చేయాలి అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మనకు ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని, ఎవరి గురించి అయినా దేని గురించి అయినా మనం చెప్పాలంటే మనకు అక్కడ మన కన్స్ట్రక్షన్కి మనం తీసుకున్న పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే ప్రసాద్ గారు అని చెప్పేసి, మనకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని మనకు శ్రీ రామానుజా గారి స్టాచ్యూ చేసిన ఆర్కిటెక్చర్ సారు పెద్ద గ్రూప్ని తీసుకొని వారు ఒప్పుకోవడమే మనకు చాలా గొప్ప విషయం. ఆర్కిటెక్ట్గా ఉన్నారు దానికి. అక్కడ నేను అన్ని మాట్లాడుతున్నప్పుడు నేను వారికి ఒకటే చిన్న సింపుల్ అంటే సార్ గురించి కొంచెం ఇంకా చెప్పండి అంటే నేను ఒకటే చెప్పాను, సామాన్యుణ్ణి అంటే మూలాధారంలో ఉన్నవాడిని కూడా సహస్రార స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన వారు పత్రిజీ అని. ఆ ఒక్క వర్డ్ని ఆయన టేకప్ చేసి నెక్స్ట్ టైం వచ్చేసరికి మీ వర్డ్ నాకు నచ్చి ఒక లోటస్ లోపల అందరూ అఖండ ధ్యానం చేసే విధంగా పూర్తిగా లోటస్ని మనం ఒక 4 భాగాలుగా విభజించుకుంటాము సార్ చుట్టూ. అటువైపుగా గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్లో నుంచి సార్ విజబుల్, సార్ యొక్క మందిరం ఏదైతే సమాధి మందిరం ఏదంటే అది విజబుల్గా ఉంటుంది మనకి. ఓకే, ఈ ఏదైతే లోటస్ ఉంటుందో దాంట్లో ఒక భాగం మొత్తం అఖండ ధ్యానానికి మనం కేటాయిస్తాం. అంటే ఎవరైనా 100 రోజులు ధ్యానం చేయొచ్చు, 41 రోజులు ధ్యానం చేయొచ్చు, ఒక భాగాన్ని డిస్టర్బ్ చేయకుండా వస్తాం, మిగతా 3 భాగాల్లో వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అంతా ధ్యానం చేస్తూ ఉంటారు. దాని చుట్టూ కూడా లేజర్ షో, అంటే లేజర్ షో ఏర్పాటు చేస్తాం. అంటే పత్రి గారి యొక్క జీవిత చరిత్రని ప్రతిరోజు సాయంకాలం లేజర్ షో అనేది ఈవినింగ్ టైంలోనే వేయగలము కాబట్టి నైట్ టైంలో వేయగలుగుతాం కదా, ఒక పర్టికులర్ టైంలో ఒక 2 సార్లు పత్రి గారు లేజర్ షోని వేయడానికి ఏర్పాటు చేసుకుంటున్నాము. దాని చుట్టూ ఏంటంటే సార్ ఎప్పుడు కూడా భగవద్గీతనే బోధించాడు. ఎస్, అంటే కర్మవే ఎప్పుడు కూడా మన కర్మయోగిగా ఉండమన్నారు. అంటే ఆ భగవద్గీతలో చెప్పిన సారాంశాన్ని ఇతర గ్రంథాల్లో చెప్పిన సారాంశాన్ని ఏ కులము ఏ మతము లేదు అనేది భగవద్గీత కూడా చెప్తుంది. కాబట్టి దాన్ని అంతటి కూడా మనం ఒక 7 ఎకరాల స్థలంలో నుంచి అంచుమించుగా అక్కడ ఒక స్టూడియో ఉంటుంది, బ్రీఫింగ్ ఏరియా ఉంటుంది, అక్కడ నడుస్తున్న వారికి ప్రతి ఒక్కరికి ఒక సప్త ఋషుల గురికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఉంటాయి, వేదాల గురించి అక్కడ మన వేదాలు ఏం చెప్తున్నాయి అనే దాని మీద కూడా మనము చాలా డీపెస్ట్గా వర్క్ చేస్తున్నాము. దీనికి మెయిన్గా మన ఫౌండర్ ట్రస్టీ అయినటువంటి శ్రీరామ్ గోపాల్ గారు, మన రాంబాబు సార్ గారు, రాంబాబు గారు మెయిన్గా దీన్ని లీడ్ చేస్తున్నారు. నేను, లక్ష్మి మేడము, మన ఇంకొక ఫౌండర్ ట్రస్టీగా ఉండి అమెరికాకి వెళ్ళిన నిర్మలా మేడం దీన్ని ఇచ్చేస్తున్నాం. వీరేంటంటే ఒక కమిటీగా ఉన్నాము. కానీ దీనికి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు దీంట్లో భాగస్వామి. ఎస్, పిరమిడ్
ధ్యానం తెలిసిన ప్రతి ఒక్కరూ, విశ్వశాంతి కోరుకున్న ప్రతి ఒక్కరు ఈ నిర్మాణంలో భాగం అవ్వాలి. ఇప్పుడు పత్రిజీ నిర్మాణం అంటే ఒక్కరే నిర్మించడానికి రెడీ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన పిఎస్ఎస్ఎంలో మన ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు, ఎంతోమంది వచ్చారు అబ్రాడ్, ముంబైలో ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. వారు తెలుసుకుంటే ఒక్కరే చేయగలరు, ఒక్కరే చేయగలరు. కానీ పత్రిజీ ఎప్పుడు కూడా ఒక్కరికి ఛాన్స్ ఇవ్వాలి, ఛాన్స్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే పత్రిజీ మనకు నేర్పించారు యోగుల సమాధుల దగ్గర ధ్యానం 3 రెట్లు శక్తిదాయకం. అబ్సల్యూట్లీ యు ఆర్ రైట్ సార్. ఎందుకంటే దీనికి నాకు గొప్ప అనుభవం చెప్పండి. ఎందుకంటే నేను ఈ పత్రిజీ శక్తి స్థల్లో పూర్తిగా నా యొక్క సమయాన్ని ఇవ్వడానికి నేను నిర్ణయించుకోవడానికి దానికి ప్రత్యేక నిదర్శనం ఏంటి అంటే 2014, 2015, 2016, 2017 4 సంవత్సరాల పాటు నేను సదానంద స్వామి యొక్క పత్రిజీ గారి గురువైనటువంటి నందవరంలో వెళ్ళి ఎప్పుడు వెళ్ళినైనా సమాధి లోపల కూర్చొని ధ్యానం చేస్తాను. 4 సంవత్సరాలు నాకు ఒకటే మెసేజ్ వచ్చింది, సుభాష్ని చూసుకో అని. నేను ఆయనను చూసుకోవడం ఏంది, ఆయన విశ్వాన్ని చూసుకుంటాడు, విశ్వాన్ని చూసుకుంటాడు కదా, విశ్వాన్ని చూసుకున్నానంటే నేనేం చూసుకోవాలనుకున్నాను. తెలియకుండానే 17 నుంచి సార్ నన్ను చాలా ఫోర్సిబుల్గా నన్ను నా అంటే అప్పటికి పత్రి గారు నాకు 2003 నుంచి నన్ను ఫోర్స్ చేస్తున్నారు, మీరు ఇంకా తిరగాలి, ఇంకా తిరగాలి, ఇంకా తిరగాలి బయటికి, ప్రచారానికి తిరగాలి, ఈ అంటే బిజినెస్లు ఇవన్నీ కొద్దిగా మనం ఉన్నాము, కొన్ని బాధ్యతల్లో ఉన్నాము, కానీ కొద్దిగా గురువు చెప్పినా ఒకసారి ఆ టైం రాకపోతే మనకు, కానీ సేవలో ఉన్నాను ఎప్పుడు కూడా నేను. కానీ ఎందుకంటే మనం ఆర్థికంగా చేస్తున్నాం కదా, ఫిజికల్గా చేయకపోయినా పర్వాలేదులే అనుకున్నా, కానీ మన పర్పస్ ఆఫ్ లైఫ్ మనకంటే ఎక్కువ ఆయనకే తెలుసండి. మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము అనేది, ఎస్ మనని భగవంతుడు అని మనకు గుర్తు చేసిన భగవంతుడికి ఎందుకు తెలియదు మన పర్పస్ ఆఫ్ లైఫ్. ఎస్ ఎగ్జాక్ట్లీ ట్రూ. కాబట్టి ఆయన చెప్పడము, అక్కడ సదానంద స్వామి గారి దగ్గర నాకు వచ్చిన అనుభవాలు, తర్వాత నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు కలిగిన అనుభవాలు. ఎందుకంటే సారు ఎప్పుడైతే నేను ప్రయాణం మొదలుపెట్టానో ఫస్ట్ పిరమిడ్ రాయపూర్లో కట్టడం జరిగింది. నా 25 సంవత్సరాల కళ నెరవేర్చారు మేడం మీరు అని అన్నారు. వా, కానీ ఆ 25 ఏళ్ళ కళ నెరవేర్చడానికి ఆయన నన్ను ఎంచుకున్నాడని నాకు అర్థమైంది. దాని తర్వాత ఇమీడియట్గా ఒకరోజు మన మిత్రుడు నవకాంత్ అరే పత్రిసార్ అనుకున్న అన్నీ అయిపోయినాయంటే, ఏ ఏడైపోయినాయి, అస్సాంలో ఇంకా రాలేదు పిరమిడ్, నార్త్ బెంగాల్లో రాలేదు అన్నాడు, త్రిపురలో రాలేదు అన్నాడు. అరే అట్టెట్లా పత్రిసారు అన్నాడంటే కావాలి కదా అని చెప్పేసి ఇమీడియట్గా నేను ఆ ఏరియాస్లో తిరగడము, అక్కడ పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ చేయించడము, అక్కడ మాస్టర్స్ని తయారు చేయించడము, అదంతా కూడా ఆయన డిజైన్లో భాగమే అండి. నాది ఏమి లేదు, మీరు ఆ ఎనర్జీకి కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యారు, నాది ఏమి లేదు, మొత్తం ఆయనే చేయించారు. రైట్. ఎందుకంటే మాస్టర్స్ లేని చోట, ఎవరు లేని చోట ఒక 30 లక్షలు, 40 లక్షలు, 26 లక్షలు పెట్టి పిరమిడ్లు కట్టాలంటే మామూలు విషయం కాదు. ఆ సమయానికి మనకు కొంత అక్కడ గవర్నమెంట్ ఆర్మీ సపోర్ట్ చేయడము, 50% అక్కడ మనకు పరిచయమైన కలకత్తా మాస్టర్స్ సపోర్ట్ చేయడం ద్వారా మనము నిర్మించడం జరిగింది. ఇప్పుడు పత్రిజీ ఉన్నప్పుడు మీరు ఇలా చేశారు, చేపించబడ్డారు అనేది అద్భుతంగా చెప్పారు కదా. మరి 2022 తర్వాత పత్రిజీ భూలోక యాత్ర మాత్రమే పూర్తి చేసుకున్న తర్వాత నుండి ఎలా ఉంది మీ లైఫ్, మీ ప్రచారం బయట, మన 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 సొసైటీ ఎలా ఉంది? సొసైటీ ఎందుకంటే ఆయన ఒక బాడీలో ఉన్నప్పుడే ఇంత చేసినప్పుడు, ఆ శరీరాన్ని వదిలేసి ఆయన అనంతం అయిపోయినప్పుడు ఇంకా అద్భుతంగా జరుగుతుంది. నాకు వారు స్పెషల్గా ప్రత్యేకంగా ఇచ్చిన ప్రాజెక్ట్ ఏంటంటే, నాకు నన్ను అడుగుతారు ఆయన, నాకు ఇది కావాలని అడుగుతారు. డైరెక్ట్ ఫిజికల్గా అడిగారు, ఫిజికల్గా నన్ను అడిగారు. నాకు లుమ్మినుల పిరమిడ్ కావాలని అడిగిండు. నాకు వెస్ట్ బెంగాల్లో ఒక ఆశ్రమం కావాలంటే, సరే సార్ ఒక ఎకరంలో కట్టిద్దాంలే అన్న, లేదు లేదు అన్నాడు, 5 ఎకరాలలో కావాలన్నాడు. 5 ఎకరాలలో కడదాంలే సార్ అన్న అన్న, అంటే లేదు 10 ఎకడమే బనానా. అది ఎప్పుడు అంటే వారు శరీరం వదలడానికంటే 2-3 నెలల ముందు, ఏప్రిల్ 17వ తారీఖు, జూలై 24 శరీరం వదిలారు, ఏప్రిల్ 17వ తారీఖు వారు నన్ను నై 10 ఎకడమే చెయ్యే మేరకు అన్నారు. ఓకే. అలాగే వారు చెప్పిన అన్ని పనులకు నాకు సరిపడా ప్లాట్ఫామ్స్ ఆటోమేటిక్గా జరుగుతున్నాయి. అన్ని వారు ఏదైతే చెప్పి పంపించారో అక్కడ అన్ని రెడీ ఉన్నాయి. మనం చేసేది ఏం లేదు, మీరు వెళ్ళి అలా అన్ని డాట్స్ అన్ని కనెక్ట్ చేసేసారు.
మనం చేసేది ఏం లేదు, డాట్స్ కనెక్ట్ చేయడం, ఇది రీస్ అటు పెట్టడం అది రీస్ ఇటు పెట్టడం, ఇట్లా అనడం, అంతే. మనం చేసేది ఏం లేదు, జరుగుతున్నాయి అన్ని ఆయన ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయి. రైట్. ఆ తర్వాత మీరు చేపట్టిన ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఇంకేమన్నా చివరి రోజుల్లో ఏమన్నా మెసేజ్ ఇచ్చారా మీకు? నాకు సార్ ఏం చెప్పారంటే 2020 చివరి రోజులని నేను చెప్పాను, 2021లో సార్ నన్ను రిషికేష్ పిలిపించుకున్నారు. నేను హైదరాబాద్ ఉన్నా అప్పుడు, అది అదే లాస్ట్ రిషికేష్ ప్రోగ్రామ్ అని కూడా చెప్పారు సార్. పిలిపించుకున్నారు. పిలిపించుకున్న తర్వాత పొద్దున్న నేను పోయినా ఈయన రమ్మంటాడు, నేను హడావుడిగా ఫ్లైట్ టికెట్ వేసుకుని వచ్చినా ఏం మాట్లాడలేదు సార్ నాతో. ఆ రోజు పొద్దున్న నుంచి ఆల్మోస్ట్ సాయంత్రం అయిపోయింది, సార్ ఏం చెప్తలేదు. కానీ సార్ కొద్దిగా ఇదిగా కూర్చున్నాడు, అందరు కలుస్తున్నారు, పోతున్నారు, అందరు లైన్ కట్టిరు, షెకండ్లు ఇస్తారు, పోతారు. ఇక రాత్రి తర్వాత సార్ నాతో మాట్లాడారు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఇక ముందు ముందుకు నడపాల్సిన బాధ్యత మీదే మేడం అన్నాడు. చక్ర అభి ఆప్ చక్ర గుమానా హే అన్నాడు. అంటే నేను వెంటనే అన్నా, చక్రం కృష్ణుడిదే, మావి బాణాలే, మేమంతా అర్జునులం సార్ అన్నా. అంటే ఇక్కడ అర్జునుడు అంటే ఒక మాధవ మేడం కాదు, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ అర్జునుడే అని ఒకరిని నిలబెడతారు, నిలబెడతాడు ఆ ఎనర్జీ అందరికి ఒకరి ద్వారా. ఇప్పుడు మిమ్మల్ని నిలబెట్టారు ఇక్కడ, కూర్చోబెట్టి అందరికి మెసేజ్ అందిస్తున్నారు, అంతే. ఇక్కడ కూర్చోబెట్టి మనల్ని అడిగిపిస్తున్నారు, అంతే. ఇదైతే ట్రూ. నేను అన్నా మా అందరు తీస్తారు, బాణాలేసుడు అయితే మా వంతు. కానీ ఆయన అన్నట్టే ప్రతిదీ, ఆయన గుజరాత్లో మోదీ గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఈజ్ అ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అన్నాడు. బిఫోర్ బికమింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఆయన అప్పుడు సీఎం. అది సార్ కరెక్ట్, మన లాజికల్ మైండ్లు పనిచేస్తాయి కదా అప్పుడప్పుడు. ఎట్లా ఏ ఈక్వేషన్తో అంటే అప్పటికి అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అనుకున్నాము. కానీ తర్వాత పత్రికారు ఆయన ప్రధానమంత్రి అయినా కానీ అడిగితే ఆయన లోపల పతంజలి మాస్టర్ ఉండడము వల్ల ఇదంతా జరుగుతుంది మేడం. యోగా డే తెప్పియడం, తెప్పియడము యోగా డే అనేది అంత ఈజీ ఆషామాషి కాదు, అదంతా కూడా ఒక ప్రణాళిక, ప్రణాళికలో భాగంలోనే జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మనం చేసే ఇంకోటి ఏంటంటే 19లో కూడా నన్ను సారు ఎలక్షన్స్ పిరమిడ్ పార్టీ ప్రచారం కోసం గట్టిగా ఆల్ ఓవర్ ఇండియా తిప్పారు. తిప్పినప్పుడు ఢిల్లీలో అయిపోగానే ఇట్లా రిలాక్స్ అయినా, రిలాక్స్ కాగానే సార్ ఫోన్ వచ్చింది పొద్దున్నే 6:30 7 గంటలకు ఢిల్లీలో ఉన్న వసంత మేడం వాళ్ళ ఇంట్లో. ఓకే సార్ ఫోన్ అనగానే మాట్లాడితే, మీరు అర్జెంటుగా వెస్ట్ బెంగాల్ పోవాలి మేడం అన్నాడు. అంటే నేను ఎందుకు పోతా వెస్ట్ బెంగాల్, వద్దరారు కదా సార్ మీరు అన్న. నేను అంతకుముందే అడిగిన సార్, వెస్ట్ బెంగాల్ కూడా వేయాలంటే చెప్పండి సార్, ఇప్పటి నుంచే మోటివేట్ చేస్తానే, అక్కర్లేదు అబ్బాయి సార్కి అన్నాడు. అట్లాంటిది సార్ మళ్ళీ నన్ను ఇమీడియట్గా పంపించాను. అక్కడ మేము ఆల్మోస్ట్ 19 రోజులేమో ఉండి ప్రచారం చేయడం జరిగింది. అక్కడ కరెక్ట్గా 19 మంది అంటే ఒక శాకాహారులు అయిన అటువంటి వాళ్ళు అక్కడ గెలవడం జరిగింది. అంటే అక్కడ పిరమిడ్ పార్టీ ఒక ముఖ్య ఉద్దేశం పత్రికారిది ఏంటి అంటే సార్, నేను గమనించింది పత్రికారు ఎప్పుడేం చెప్పారంటే, పిరమిడ్ పార్టీలోకి ఎంతోమంది యోగులు ఋషులు మునులు వచ్చి జాయిన్ అవుతారు, వాళ్ళు శాకాహారులు అయి ఉంటారు. మన వాళ్ళు రాజకీయం చేస్తారు, మన పిరమిడ్ మాస్టర్లు అనే కాదు, ఎన్నో పార్టీలతోటి విసిగిపోయిన వాళ్ళు కూడా వచ్చి నిర్వహిస్తారు. కానీ మనం చేసే ఈ ప్రచారం ద్వారా దేశంలోని ఎన్నో ప్రాంతాలలో మంచి వాళ్ళు నాయకులుగా ఎన్నుకోబడతారు అని అన్నారు. తెలియకుండానే మనకు తెలియదు సార్, ఆస్ట్రల్ వర్క్ అనేది, ఆస్ట్రల్ యొక్క వర్క్ అనేది అద్భుతంగా జరుగుతుంది. మీరు ఈ మధ్య రీసెంట్గా చూసే ఉంటారు మోదీ గారి స్పీచ్లో ప్రోగ్రాంలో 2 డేస్ బ్యాక్ రేవంత్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. అంటే ఒక బీజేపీ పార్టీ, ఒక కాంగ్రెస్ పార్టీ, అక్కడ పార్టీలు కాదు, పార్టీలు కాదు వ్యక్తులుగా, ఎనర్జీ 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 అనేది భూమి మీద బాగా పనిచేస్తుంది అనడానికి ఇదే నిదర్శనం సార్. భూమి మీద మనం చేస్తున్న పని, పత్రి సార్ ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, మనం విత్తనాలు జల్లుకుంటూ పోవాలి మేడం, మొలకలు వస్తాయి, చెట్లు వస్తాయి, వృక్షాలు వస్తాయి. మొలకలు విత్తనాలు వేసిన వాడే పండ్లు తింటాడని కాదు, అందుతాయి. మనం ముందు తరాల కోసం ఈ పని చేయడాని కోసం భూమి మీదకి వచ్చాము యోగులు. ఎంతో మంది యోగులు వాళ్ళ తపశ్శక్తే మనల్ని ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. పత్రిజీ లాంటి మహాగురువుని మనకు అందించింది కదా, కాబట్టి అది వండర్ఫుల్. అసలు మీ అనుభవాలు వింటూ ఉంటే అసలు గూస్ బాంబ్స్ వస్తున్నాయి సార్ చెప్పినాయి. సో అందువలన మీరు ఈ పత్రిజీయే స్ఫూర్తి మనకు, విగ్రహాలు స్ఫూర్తి కోసం అన్నారు. స్ఫూర్తి కోసం అని చెప్పిన వ్యక్తిని ఎంత స్ఫూర్తిగా తీసుకోవాలి మనం? అబ్సల్యూట్లీ రైట్ సార్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, పత్రి గారిని నేను ఎప్పుడు ఒక ఫిజికల్ ఫామ్ లో చూడలేదు సార్. ఎస్,
ఎందుకంటే నేను డే అంటే నేను కొంచెం మెడికల్ సైడ్ కొద్దిగా రెబెలస్, మీ అందరికీ తెలుసు, చాలామంది మాస్టర్స్ తెలుసు, బాగా రఫ్ అండ్ టఫ్ ఉంటాను. కానీ నేను పత్రికారిని నేను అబ్జర్వ్ చేసినంత ఇంకెవరు అబ్జర్వ్ చేయలేదు అనుకుంటా. చిన్నప్పుడే మీరు శివుడి ఎనర్జీకి కనెక్ట్ అయ్యాను అన్నారు కదా, దాని గురించి చెప్పండి. అది ఎలా అంటే సార్, శివుడు అంటే నాకు ఒక దేవుడు కాదు, ఒక ఫ్రెండ్. ఫ్రెండ్? ఏ వయసులో? ఐ థింక్ అరౌండ్ 6 సంవత్సరాలు ఉంటాయేమో సార్ నాకు అప్పుడు. ఫస్ట్ క్లాస్, ఫస్ట్ స్టాండర్డ్ అయిపోయి ఉంటుంది, 2వ తరగతిలో. అప్పుడు మా తమ్ముడికి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే బాగా ఏడుస్తున్నాడు. వాడు చాలా చిన్నవాడు అనమాట, నాకు వాడికి ఏజ్ గ్యాప్ ఉంది, చిన్నవాడు. మా అమ్మ అనేది అడిగిన, ఎందుకమ్మా తమ్ముడు ఏడుస్తున్నాడు, తగ్గవుతలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళారు, తక్కువైతే అంటే మా అమ్మ అన్నది, నువ్వు దేవుడు పిల్లల మాట తొందరగా వింటాడు, శివుణ్ణి దండం పెట్టుకో, పట్టుకుంటే తొందరగా తగ్గిపోతుంది తమ్ముడికి అని. నేను పోయి శివుడి దగ్గర పోయి, మా అమ్మ బాగా ఉపవాసాలు ఉండేది శివుడికి. శివరాత్రి అంటే చాలా పెద్ద పండుగ. అయితే నేను వచ్చేసి దండం అంటే శివుని అడుగుతున్నా, మా తమ్ముడికి జ్వరం తక్కువైతే, బిజినెస్ చేసిన శివుడితోటి, ఓకే మా తమ్ముడికి జ్వరం తగ్గిపోతే మా అమ్మలాగా నేను కూడా ఉపవాసం ఉంటాను అని. వావ్. అలాగే నేను వెంటనే ఆ రోజు నైట్కి మా తమ్ముడికి జ్వరం తగ్గడం జరిగింది. నేను నెక్స్ట్ ఇమీడియట్గా నేను చాలా సంవత్సరాల పాటు ఉపవాస దీక్ష, ఎవ్రీ శివరాత్రి రోజు, నాట్ ఓన్లీ శివరాత్రి, ఎవ్రీ మండే ఐ డిడ్ ఉపవాసం. ప్రతి సోమవారము నేను, అంటే నేను మళ్ళీ అట్లానే నేను భక్తురాలిని కాదండి, కానీ నాకు ఏంటంటే మాట ఇచ్చినామంటే నిలబెట్టుకోవాలి. ఆ రోజు మా తమ్మునికి జ్వరం తక్కువైంది కాబట్టి మనం ఆయనకు మాట ఇచ్చినాం కాబట్టి మనం నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నాను. కానీ అలా నేను ఆ పరిణామంలో నేను చూస్తున్నప్పుడు పత్రిజీకి శివుడికి చాలా దగ్గర పోలికలు ఉంటాయండి. రైట్. ఎందుకంటే నేను చెప్పా కదా, నాకంటే ఎక్కువ ఎవరు గమనించుండరని. అంటే వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్ మ్యాన్ శివుడు. ఆడుంటాడు, ఆడబడితే ఆడుంటాడు. ఎస్. ఆయనకి ప్రత్యేక ఇది వేషధారణ కూడా ఏముండదు. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇంకోటి అర్ధనారీశ్వర తత్వాన్ని, అంటే నీ లోపలనే స్త్రీ ఉంది, పురుషుడు ఉన్నాడు అనే తత్వాన్ని చూపించడం కోసమని అర్ధనారీశ్వర తత్వంలో శివుడి యొక్క మూర్తి ఉండడం, అదే మనకు స్ఫూర్తిగా తీసుకొని పత్రిగారు మన అందరినీ, మహిళలను పురుషులను అందరినీ కూడా, పురుషులకేమో వంటలు నేర్పించిండు, అరే వంట చేయకపోతే ఎట్లారా బాబు మీరు, అట్లా స్త్రీలతోటి బయటకి ప్రచారం చేపించిండు, క్లాసులు చేపించిండు. అంటే నీ లోపలే ఈ రెండున్నాయి, ఈ నీ లోపల ఉన్న ఈ రెండింటిని తెలుసుకో అనే విషయాన్ని తెలియజేసింది ఆ పత్రిజీ గారు. కానీ వాట్ ఐ ఫీల్ ఈజ్ ఆ యొక్క పూర్ణంలో నుంచే వారు ఇక్కడికి వచ్చి ఇదంతా నిర్వహించారు అనేది మాత్రం నేను నమ్ముతున్నాను. ఆ పూర్ణం అంటే ఆ శివతత్వంలో నుంచే. ఎందుకంటే చాలా మందిని సార్ ఖండించేవారు ఏదైనా మాట్లాడితే, కానీ నేను ఎప్పుడన్నా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల కలయికనే పత్రిజీ అని ఇలా అనేదాన్ని వీళ్ళతోటి, ఎప్పుడు కూడా వారిని అందుకు ఖండించలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ముఖస్థితి కోసమో దేనికోసమో నేను వారిని ఎప్పుడు అనలేదు. కానీ నేను అది గమనించాను వారి లోపల, అంటే వారు చేసేంత క్రియేటివిటీ ఎవరు చేయలేడండి. ఎందుకంటే ఇంతమంది మాస్టర్లని, ఇన్ని వింగ్స్, ఒక లైట్ వర్కర్స్ కావచ్చు, ఒక సేత్ విజ్డమ్ కావచ్చు, ఒక మన ఆనందో బ్రహ్మ కావచ్చు, పిరమిడ్ సేవాదాలు కావచ్చు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కావచ్చు, పిఎస్ఎస్ఏ మూమెంట్లోనే స్పిరిచువల్ ట్యాబ్లెట్స్, ఇన్ని వింగ్స్ని చేయడం అనేది ఇంత క్రియేటివిటీ. అంటే ఎవరికి ఏది నచ్చితే అందులో ఉంటారు అని వారికి తెలుసు. అది ఎందుకంటే సార్, నువ్వు ఈ ఏబిసిడి నుంచి జెడ్ వరకు ఉంటాయి కేటగిరీస్, ప్రతి ఒక్క ఆల్ఫాబెట్కి దాని ఒక ఇంపార్టెన్స్ ఉంది, అంతే కదా. భిన్నత్వంలో ఏకత్వం అని భారతదేశం అనేది విన్నాం, కానీ పత్రిజీ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ లోనే చూపించారు. చూపించారు భిన్నత్వంలో ఉంటాం, మనం ఏకత్వంలో ఉండాలి. ఒక్కొక్క సార్ నేను చాలా సార్లు చాలా రకాలుగా సార్ తోటి కొన్నిసార్లు, సార్ మీరు అల్టిమేట్, 100% సార్, ఓకే, ఆనాపాన సతి అల్టిమేట్ అంటారు సార్, మళ్ళా ఇంకోటి ఎందుకు అట్లా అని అంటే, మేడం మీరు ఆల్రెడీ సహస్రారంలో వైపు ప్రయాణంలో ఉన్నారు, మీరు ఆనాపాన స్థితి అనగానే వెంటనే అందుకుంటారు, ఓకే, మీరు ఆనాపాన స్థితిలో వెళ్ళిపోతారు. ఆనాపాన స్థితిని మించింది ఏది లేదు, కానీ నేను చెప్పిన ఆనాపాన స్థితిని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండడు. కానీ వాణ్ణి ఈరోజు కాకపోతే రేపు ఆనాపాన స్థితికి తీసుకురావాలంటే ఇంకేదో చెప్పాలి. రైట్. ఆనాపాన సతి ఈజ్ పిహెచ్డి, దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్, బట్ వానికి కనీసము
సెవెంత్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్లో డిగ్రీ చేపిస్తేనే కదా. కానీ ఆనాపానసతి చేసి సభ్యంగా 41 రోజులు కనుక చేస్తే ఈ అన్ని స్థితులను ఇమీడియట్గా దాటుకొని మనం పైకి వెళ్తాం అది ఎంత సత్యమో, కానీ అది రిసీవ్ చేసుకునే కేపబిలిటీ లేనప్పుడు ఇవన్నీ కూడా అవసరం మేడం. అందరినీ సరి అయిన మార్గాన్ని చూపించవలసిన ధర్మము, అజ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ రెండు మనకు ఉన్నాయి. ఎందుకంటే ఈ అన్నీ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ లోపల కొద్దిగా అవగాహన వచ్చి వాళ్ళ యొక్క పరివర్తనలో తెచ్చుకుంటారు వాళ్ళ జీవన విధానంలో. ఎప్పుడు ఇంకొకరిని బ్లేమ్ అండ్ కంప్లైంట్ చేసే పద్ధతి నుంచి సెల్ఫ్ డిసిప్లిన్కి వస్తారు. కాబట్టి మనం కొన్ని పద్ధతులు నేర్పించడానికి ఇవన్నీ కూడా కొంత మనకు ఉపయోగపడతాయి అని వారు చెప్పడం అంటే చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే గమ్యం అయితే ఒకటే, లాస్ట్ గమ్యము ఆనాపానసతి సహస్రారానికి రీచ్ అవ్వడమే గమ్యం. ఈ మార్గాలు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాల్లో వస్తున్నారు. అందులో మన దగ్గర కూడా ఒక మార్గము చూపిద్దాం, బయట నుంచి వచ్చే బదులు మన దగ్గర అని చెప్పారు. ఇది నిజంగా అల్టిమేట్ మెసేజ్ ఇచ్చారు. సో మీరు చెప్పండి, ఒక మహిళతో అసలు ఎన్ని వర్క్స్ చేయించచ్చో మీ ఇప్పుడు మీ ఉదాహరణ వింటుంటేనే తెలుస్తుంది. మరి ఇప్పుడు మీ వెనకాలన్న మీ సార్ పాత్ర, మీ సార్ సపోర్ట్ కూడా మేము వినాలి ఇప్పుడు. 100% సార్, ఈజ్ రియలీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. యాక్చువల్గా మా హస్బెండ్ని నేను ఎప్పుడు కూడా హస్బెండ్ అని ఎవరికి మామూలుగా ఎవరికి ఇంట్రడ్యూస్ కూడా చేయలేదు. ఈ పక్కన ఉన్నా కూడా మేము ఎప్పుడో మళ్ళీ పిరమిడ్ మాస్టర్ ఏమో ఫ్రెండ్ ఏమో అనుకున్నాం చాలా సార్. ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్. కానీ ఈ మధ్యలో ఆయనకి కొద్దిగా థ్రోట్ క్యాన్సర్ రావడం జరిగింది. దాంట్లో కూడా ఆయనని ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా మాకు అనుక్షణం ఇప్పుడు స్టిల్ ఈజ్ ఇన్ కీమో థెరపీలో ఉన్నారు. ఎందుకంటే వారికి పత్రిసారే గైడెన్స్ ఇస్తున్నారు సార్. పత్రిసారు సదానంద స్వామి వారికి ప్రతి క్షణం గైడెన్స్ ఇస్తూ నేను ఇన్ని వర్కులు చేయడానికి వారు ఈ ఇట్లా సిచ్యువేషన్లో కూడా ఎంతోమంది మన పిరమిడ్ మాస్టర్లు మన వాలంటీర్స్ పిల్లలు వచ్చి నాకు హెల్ప్ చేయడము, అనిల్ అని శ్రీనివాస్ అని, నేను ఈ వర్కులు ఈజీగా చేసుకుంటున్నాను అంటే పత్రికారు నాకు అన్ని సమకూర్చారు సార్. రైట్, అక్కడ బాధ్యతలు కూడా మీరు నెరవేర్చడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మా అమ్మగారు, ఉమా మేడం అని ఇంకో పిరమిడ్ మాస్టరు, అనిల్ అని ఒక అబ్బాయి, శ్రీనివాస్ అని మొన్నటి వరకు ఇంకొక అబ్బాయి, అలా మాస్టర్స్ని ఎప్పటికప్పుడు ఆయననే సెట్ చేసుకుంటున్నాను. ఆయన పని నేను పనిలోకి వెళ్ళాలంటే ఇక్కడ ఆయన చూసుకుంటు. నేను ఒకరోజు సదానంద స్వామితో అన్నా, నువ్వు మంచిగా చెప్పినావు సుభాష్ని చూసుకోమని, సరే పని చేయని నేను అడిగి ఉన్నా, సడన్గా ఇదొకటి ఇట్లా చేసుకొచ్చినావు అంటే నేను మామూలుగా ఇట్లనే మాట్లాడతా, ఇట్లనే అన్నా మామూలుగా మాట్లాడినట్టే. అంటే ఆయన ఒక మెసేజ్ ఇచ్చిను, నేను చూసుకుంటా అన్నాడు. నా పని కదా అది అన్నాడు. ఆయన పనిలాగానే జరుగుతుంది, సదానంద స్వామి గారే ఇదంతా చేపిస్తున్నారు అనేది నేను నమ్ముతాను. అంటే మనం పత్రిజీ గురువు కాదు అని చెప్పిన మన శ్వాస అనే గురువును పరిచయం చేసిన మన గురువే, అందులో డౌటే లేదు. కానీ ఈ గురువును కూడా వారి సదానంద యోగి గారి ద్వారా నడిపించబడుతుంది, ఆ ఇద్దరు ద్వారా ఇది నడిపించబడుతుంది అనేది, అంటే ఆధ్యాత్మిక వర్క్ మనం చేసినప్పుడు ప్రాపంచికంగా మనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతాయి అనడానికి మీరు చెప్తుంటే అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇద్దరు కాదు సార్, ఒకరే. వాహ్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఫిజికల్ బాడీగా ఒక వేరు అనుకుంటాను మనం, అంతే. ఒకరు వారిని ఒకసారి చూసి వీరిని ఒకసారి చూసాం, కానీ ఇప్పుడు ఇద్దరు. ఎందుకు అంటే నేను పత్రి గారు శరీరం అంటే మీ అందరికీ తెలుసు, మార్చి 17 నుంచి ఆల్మోస్ట్ వారి శరీరం వదిలేంత వరకు కూడా, 24 వరకు 25 వారి సమాధి అయ్యే సమాధి వరకు వారి పక్కనే ఉన్నాను 24 అవర్స్. మధ్యలో ఒక 1 వీక్ గ్యాప్ తీసుకున్నాను హైదరాబాద్ రావడం కోసము. అదర్వైజ్ లడాక్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వారితోటే నాకు అదృష్టం దక్కిందని భావిస్తున్నాను. అయితే వారు 23 జూన్ మేము ఢిల్లీలో ఉన్నాము, సదానంద స్వామి గారు వారి శరీరంలో ఉన్నారు. చాలామందికి అది అనుభవం అయింది, మీరు అక్కడ మాస్టర్స్ని కనుక్కోవచ్చు. దాని తర్వాత అది ఎట్లా కంటిన్యూ అవుతూ వచ్చింది. తర్వాత 21 జూలై రాత్రి నుంచి 24 వారి శరీరం వదిలే వరకు ఆ యొక్క శరీరం పక్కనే సదానంద స్వామి గారు, తాజుద్దీన్ బాబా గారు, కాశీరెడ్డి నాయన ఈ ముగ్గురు ఉండడము, వారు వారితోటి సంభాషించడం కూడా కొంతమంది మాస్టర్స్ ఆ రూమ్లో చూడడము. నేను ఎవరు నన్ను మన తాడిపత్తి కృష్ణ గారు అడిగారు, అక్క సారు ఎవరితో మాట్లాడుతున్నారంటే నేను ఇలా చెప్పబోయాను, తాజుద్దీన్ బాబా కాశీరెడ్డి అని పూర్తి చేసే లోపల సార్ ఇలా చెయ్యెత్తి ఆపారు, చెప్పొద్దు అని ఆపారు. ఆపిన తర్వాత మరి కృష్ణ నన్ను అడిగాడు, తర్వాత అడితేనే చెప్పాను ఇలా జరిగింది కృష్ణ అంటే.
అనుభవం తర్వాత సార్ నన్ను ఇమీడియట్గా వారు మహాసమాధి అయిన వెంటనే నేను నందవరం వెళ్ళడం, అక్కడి నుంచి జ్యోతికి వెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ నేను ఇక్కడికి వెళ్ళడం, తాజుద్దీన్ బాబీ గారి దగ్గరికి వెళ్ళడం. అంటే ఎంత అంటే ఒక వన్నెస్ అందే. నేను ఎందుకు మరీ మరీ చెప్తున్నానంటే పత్రిజీ ధ్యానానికి ప్రతీక, పత్రిజీ స్ఫూర్తికి మనం పత్రిజీ శక్తిస్థల నిర్మాణం ఏదైతే నిర్వహించుకుంటున్నామో దట్ ఈజ్ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఫర్ వన్నెస్, స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఫర్ వన్నెస్, స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఫర్ వన్నెస్. వారు అందించిన ఏకత్వాన్ని మనం కొనసాగించాలి. మనం ఏం కొత్త చేయలేం. తాజుద్దీన్ బాబా ఇటు ఇటు కాశీరెడ్డి నాయన పూజలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మన సదానంద గురు గారు, ఇంతమంది మాస్టర్ల ఒక మెసేజ్ ఏంటి అంటే వన్నెస్. రైట్. మీరు నేను జూలై 23rd, 22nd, 23rd, 20, 22nd నుంచి ఉన్నాను నేను. నా క్లాస్ పెట్టించారు పత్రిజీ జూలై 23rd, 24th హోలిస్టిక్ హెల్త్ హోమ్ అని నాకు రాసిన తర్వాత ఫస్ట్ టైం కడతాల్లో ప్రోగ్రామ్ ఏర్పాటు చేయబడ్డది. సో డిజైన్లో భాగంగా సో అక్కడ క్లాస్ జరుగుతున్నప్పుడే మనకు ఎక్స్పీరియన్స్ అయింది. మనం చూసాం అందరూ ఇక్కడ కడతాలు ఏంటి ఇంత వైభవంగా ఉంది, రాత్రి అంతా అసలు వెలుగులు వెలిగింది, మనం నిద్రపోకుండా నిద్రపోయినా ధ్యానంలో. సో అది అదంతా మనకు ఎక్స్పీరియన్స్ అయింది. అంటే ఆ ఏకత్వాన్ని మనం ప్రపంచానికి విశ్వానికి అందించాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు చెప్పండి పత్రిజీ శక్తిస్థల్ గురించి ఏం చేయాలి, ఎలా మన సహాయ సహకారాలు అందించాలి, దాని గురించి చెప్పండి. పత్రిజీ శక్తిస్థల్ కోసము ఎవరైనా సరే పత్రిజీ ఏ ఒక్కరికి సొంతం అంటే కాదు. నేను సైతం ఒక ఇటుక పెట్టాలనుకునే వాళ్ళు ఉంటారు, నేను సైతం ఒక చిన్న గంపడి ఇసుక వేయాలనుకునే వాడు ఉంటాడు ఆ కన్స్ట్రక్షన్ కోసం. నేను సైతం ఏదే ఎవరు ఏ స్థాయిలో చేయాలనుకుంటే ఆ స్థాయిలో నేను దానికి సంబంధించిన వచ్చి ఫిజికల్గా నేను సర్వీస్ చేయాలనుకుంటాడు, సేవలు అందించాలనుకుంటారు, వాలంటరీ సర్వీస్ అలా ఆర్థికంగా సేవ అందించే వాళ్ళంతా కూడా దానికి ప్రత్యేకంగా ఒక అకౌంట్ ఉందండి పత్రిజీ శక్తిస్థల్కి, పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సంబంధించింది, దాంట్లో పత్రిజీ శక్తిస్థల్కి వాడడం కోసమని ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఒక అకౌంట్ ఉంటుంది. అది కాకుండా దానికి సంబంధించి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుందండి, రోజర్ పేకి సంబంధించింది. గూగుల్ పే, ఫోన్ పే అన్ని, ఫోన్ పే గూగుల్ పే ఏం పెట్టలేదండి. ఎందుకంటే అకౌంట్ అండ్ రోజర్ పే ఎందుకు అంటే ఎందుకు అంటే దాంట్లో ఏమవుతుందంటే ఏటీజీ అనేది వాళ్ళకి ఇమ్మీడియట్ గా వాళ్ళకి వచ్చేస్తుంది, రిసిప్ట్ వచ్చేస్తుంది వాళ్ళకి. పేమెంట్ అయిపోయిన వెంటనే వాళ్ళకి, ఇప్పుడు మీరు పేమెంట్ చేశారు, మీరు పేమెంట్ చేసిన తర్వాత రిసిప్ట్ కోసం వెయిట్ చేయొద్దు. మాధవమేడం వచ్చి మీరు ఎక్కడో ప్రపంచ దేశాలలో ఎక్కడైనా ఉండొచ్చు, కానీ దాని ద్వారా మీరు పేమెంట్ చేసుకుంటే ఏంటంటే మీకు ఇమ్మీడియట్గా మీ దగ్గర రిసిప్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో సార్ నాకు ఏటీజీ కావాలా పంపించండి అన్నప్పుడు ఆ రిసిప్ట్ నెంబర్ చూసుకొని వెంటనే మీకు పంపించడం జరుగుతుంది. వావ్, ఇమీడియట్ ఏటీజీ కోసం రోజర్ పే కూడా పెట్టారు. సో ప్రపంచంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా ప్రపంచమంతా ఏకత్వంలో చూడాలనుకున్న ప్రతి ఒక్కరూ దీనికి సహాయ సహకారాలు అందించవచ్చు. ధ్యానము ఈ భూమిని రక్షిస్తుంది అని నమ్మే ప్రతి వ్యక్తి. రైట్. నా దృష్టిలో కాదు పత్రికారి దృష్టిలో, అంటే సార్ నేను అడుగుతుండే సార్ మరి వాళ్ళు ఇట్లా వాళ్ళు మన దాంట్లో లేరు అంటే మన పిఎస్ఎస్ఎం మాస్టర్ అంటే నన్ను కలిసినారా నన్ను కలవలేరా కాదు మేడం, వాళ్ళు ధ్యానం చేస్తున్నారు అంటేనే మాస్టర్. ఎస్. ధ్యానాన్ని ప్రబోధించే వాళ్ళు, ధ్యానాన్ని చెప్పేవాళ్ళు, ధ్యానాన్ని స్వీకరించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాస్టరే, ప్రతి ఒక్కరు కూడా మాస్టరే. కాబట్టి ఆ ప్రతి ఒక్క ధ్యానాన్ని ముందు తీసుకెళ్ళాలంటే ఇప్పుడు సార్ ఎప్పుడు ఒక మాట చెప్తారు, బీ యువర్ సెల్ఫ్ అండ్ బీ విత్ యువర్ బ్రెత్ అని. అంటే నువ్వు నీలాగుండు, నువ్వు మారక్కర్లేదు అని. రైట్. ఎవరిని ఆయన మారమని చెప్పలేదు, కానీ నీ శ్వాసతో నువ్వు ఉండయా అన్నాడు. అది ఇంపార్టెంట్, ఎందుకంటే అది సైన్స్. అది సైన్స్, అదేమో సైన్స్, ఇదేమో ప్రకృతి, ప్రకృతి నేచురల్ కూడా. కాబట్టి ఎప్పుడైతే రెండు కలుస్తాయో అప్పుడు పర్ఫెక్ట్ జీవనం జీవిస్తాము. ఆ నమ్మిన వాళ్ళు ప్రతి ఒక్కరు దీనికి సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తారు. ఈ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఫర్ వన్నెస్ అనేది, ఎందుకంటే మీరు చూసారో లేదో ఒక గొప్ప కట్టడము అయోధ్యలో జరిగింది ఈ మధ్యనే జరిగింది, బాలరాముడి. అలాగే ప్రతి ఒక్క ఎందుకు చేశారు అంటే, ఎందుకంటే మనము మర్చిపోతున్న దాన్ని మనం గుర్తుంచుకోవడం కోసమే ఇవన్నీ కట్టడాలు. ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క కట్టడానికి ప్రతి ఒక్క ధ్యాని ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తారని
ఎందుకంటే నేను నమ్ముతున్నాను సార్. అంతే కదా, ఇప్పుడు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిది పెద్ద స్టాచ్యూ ఏంటి అంటే, అరే నీ ఈరోజు మనం కాన్స్టిట్యూషన్కి వీరు ఆద్యులు, ఆద్యులు ఏకత్వము ధ్యానము పిరమిడ్ ద్వారా అంతా ఒకటే అని బోధించిన పత్రిజీ విజ్డమ్ అందించడానికి. పత్రిజీ అంటే మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పినట్టు వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆ శక్తి అందరికి రీచ్ అవ్వడం కోసం వారు తపించారు. అబ్సల్యూట్లీ రైట్ సార్. ఆ శక్తిని మనం కొనసాగించే బాధ్యత తీసుకుంటున్నాం. అంతే, మనం కొత్తగా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ సెట్. ఆయన సింపుల్ గా 18 ఆధార సూత్రాలు చెప్పింది సార్. నో మనీ ఎక్స్చేంజ్ ఫర్ మెడిటేషన్. ఎస్. బీ ఏ వెజిటేరియన్. మందులు అక్కర్లేదు. ఇవి దీంట్లో పౌర్ణమి ధ్యానాలు అవసరము. ఎస్. ప్రకృతితో ఉండడము, ఇలా ఇవన్నిటి వల్ల ఇప్పుడు అందరు ఇవన్నీ చేస్తున్నారు. మీరు గమనించారా లేదు, వారు పిరమిడ్ మాస్టర్సా పిరమిడ్ వచ్చారా లేదా అని కాదు, పాటిస్తున్నారు. అందరూ దీన్ని పాటిస్తున్నారు. శాకాహారాన్ని మాక్సిమం పాటించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రకృతితో జీవనం సాగించడానికి శ్రమిస్తున్నారు. ధ్యానాన్ని అందుకోవడానికి వారి యొక్క కృషి ఎంతో కొంత సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఏదో రూపంలో ఎవరో ఒకరి ద్వారా వింటున్నారు, వెచ్చిస్తున్నారు. అలాంటప్పుడు వారు అనుకున్న ఈ యొక్క ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ నిర్మాణం అయ్యే తీరుతుంది. ఆ దానికోసమే ఈ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఫర్ వన్నెస్, బీ యువర్ సెల్ఫ్ అండ్ బీ విత్ యువర్ బ్రెత్ అనే ఒకే ఒక నినాదంతో ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది సార్. సూపర్. ఎవ్వరూ మారక్కర్లేదు, కానీ మీ శ్వాసే మీ గురు అని నమ్మండి, మీ శ్వాసాన్ని పట్టుకోండి అని నినాదాన్ని ప్రపంచానికి అందించే ప్రయత్నం. సో వారి మెసేజ్ ఒకటే, ఒక్కటే. ఈ స్టాచ్యూ వెనుకాల ఉన్న ఒకే ఒక్క నినాదం, యు నీడ్ నాట్ చేంజ్, యు బీ విత్ యువర్ బ్రెత్. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, పత్రి గారు శరీరము వదలడానికంటే ముందు మనము విల్లా నంబర్ 31లో సార్ గారు ఉన్నప్పుడు సార్ని అక్కడ ఒకటి క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఒక ఒక విండో ఉంటే కొటేషన్ ఏదైనా ఒక కోట్ చెప్పండి సార్ అంటే, ఏకే కొటేషన్ హే బాబా, యువర్ బ్రెత్ ఈజ్ యువర్ గురు, దట్స్ ఆల్. నో మోర్ మెసేజ్, నో మోర్ కొటేషన్, ఓన్లీ వన్ మెసేజ్, యువర్ బ్రెత్ ఈజ్ యువర్ గురు. అందుకే మీరు గమనించారా లేదో నా పోస్టులు అన్నీ కూడా ఒక మెసేజ్ తోటే ఉంటాయి. సో ప్రతి అంటే ప్రపంచానికి అర్థం అవ్వాల్సింది ఒకటే, యువర్ బ్రెత్ ఈజ్ యువర్ గురు. మీ శ్వాసే మీ గురువు. బయట ఎవరి కోసమో మీరు వెతకాల్సిన అవసరం లేదు. బయట ఎవరు ఎక్కడున్నారు, ఉన్నారా లేరా అవసరంలా. మీ శ్వాసన అనే గురువుతో లోపలికి వెళితే మీకు మీరే అర్థం అవుతారు. ఎలా ఉండాలో, ఎలా ఉండొద్దో, ఏం చేయాలో, ఏం చేయొద్దో. ఇంకొక చిన్న ఎగ్జామ్ అంటే, ఎందుకంటే పత్రికార గురించి మాట్లాడుతున్నాం చెప్పండి, ఆయన మూర్తి ఒక స్ఫూర్తిదాయకం అని నేను ఎందుకు నమ్ముతాను అంటే, ఎన్నో విషయాలలో నన్ను ఆయన, నేను ఆయనే నాకు స్ఫూర్తి. ఒకరోజు మీకు 2004లో మనకు హైదరాబాద్లో ధ్యాన మహాచ యజ్ఞం జరిగింది, మీకు గుర్తే ఉంటుంది, 7 డేస్. అప్పటికి నేను ధ్యానానికి వచ్చి 4 సంవత్సరాలు అయితే 2001లో వచ్చాను నేను. అప్పుడు నాకు చిన్న చిన్న నాకున్న జ్ఞానంలో ఒక 18,000 రూపాయలు ఏదో కొద్దిగా మనకు సరిగ్గా యూజ్ అవ్వలేదని అనిపించి నేను డైరెక్ట్గా పత్రికారి ఇంటికి వెళ్ళి పత్రికారిని క్వశ్చన్ చేశాను. సార్ వాట్ ఈస్ దిస్ సార్ ఇన్ స్పిరిచువాలిటీ, ఈజ్ ఇట్ రైట్? అంటే నేను ఎక్కువ సార్తో తెలుగులో మాట్లాడితే తెలంగాణ యాసలో నేను రఫ్ వస్తుంది ఆ భాష, కాబట్టి హిందీ మాట్లాడుతుండే. ఆయననే నాతో హిందీ స్టార్ట్ చేసిండు. యాక్చువల్గా నేను ఫస్ట్, ఆయననే ఫస్ట్ హిందీ స్టార్ట్ చేసిండు అని అంటే, సార్ వచ్చి వాళ్ళ ఇంట్లో లక్ష్మి అనే ఒక వంటావిడ ఉండేది, వాళ్ళ అమ్మకి బాగా హెల్పింగ్ ఉండేది పత్రికారు వాళ్ళ అమ్మకి, ఆమె వచ్చి కాఫీ ఇచ్చి వెళ్ళిపోతుంది, ఇక్కడ 1,00,000 రూపాయలు ఉన్నాయి మేడం, ఆమె తీసుకుంటే 10% పాపము, మీరు తీసుకుంటే 100% పాపము అన్నాడు. ఓఫో, అంటే 1,00,000 రూపాయలు ఎవరికైనా అంత ఉపయోగపడతాయి సార్, నాకేమీ ఎక్కువ ఉపయోగపడతాయా అని అన్న. మీరు జాదా యూజ్ అవుతాయి కదా, 1,00,000 సబ్కెళ్ళి ఏకేనా అన్న. ఓ ఉస్కే పాస్ జ్ఞాన్ నయ్యే, అది ఆప్కే పాస్ జ్ఞానే, ఆప్ సుబే సే శామ్ తక్ భగవద్గీతాకే కర్మాకే బారే బాత్ కర్ రహే హై, కిసీకా దూసరో కా నహీ లేనా బోల్కే ఆప్కో పతా హై, సబ్ కుచ్ పతా హోకే భీ అగర్ ఆప్ లే రహే హై తో ఆప్ కర్మా యాడ్ కర్ లే రహే, ఉస్కో కుచ్ నహీ మాలూమ్, ఉస్కా ఉస్కా జరూరత్ మాలూమ్ హై, పైసో కా జరూరత్ హై ఉస్కో, పైసలు అవసరమని తీసుకున్నది కాబట్టి 10% కర్మ. కర్మ జ్ఞానము తెలిసి, ఎందుకంటే రాంగ్ అని తెలిసి చేస్తే 100%, ఎందుకంటే నీకు డబ్బులు అవసరం ఉన్న కర్మలో నువ్వు తీసుకోకూడదు. నువ్వు యోగీశ్వరుడు అయితే నువ్వు అనుభవించాలా, ఎందుకంటే పాండవులు అనుభవించలే,
ఎస్, మరి వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. కృష్ణుడు ఏమన్నా ఇట్లా చిట్కాలు చేయొచ్చు, చేపించవచ్చు కదా, కానీ అనుభవింపజేసిండు కదా. అంటే కర్మల ప్రకారం మనము, అంటే కర్మలు అనుభవించినంత మాత్రం అవడం తక్కువ కాదు కదా. రైట్. డబ్బుల కోసము మనము ఏమి చేయక్కర్లేదు సార్ రైట్ అనే విషయం నాకు అక్కడ అర్థమైంది. సారు ఆ రోజు చాలా చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. నేను అడిగాను సార్ని, క్లియర్ అడిగాను, సార్ మరి మీరు చెప్పవచ్చు కదా, కంట్రోల్ చేయొచ్చు కదా అంటే, దట్ ఈజ్ నాట్ మై పర్పస్ ఆఫ్ లైఫ్. మై పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్, దట్స్ ఆల్. టీచ్ ద పీపుల్, దట్స్ ఆల్. దే ఆర్ ఎడ్యుకేటింగ్ దెమ్ సెల్ఫ్ ఆర్ నాట్, దట్ ఈస్ ఆల్సో నాట్ మై ప్రాబ్లమ్ అని అన్నారు. ఎందుకంటే మై మెసేజ్, యువర్ బ్రెత్ ఈస్ యువర్ గురు, అంతే. నీ లోపల ఉండే గురువు ఏం చెప్తా జయరా బాబు, రైట్. గురువును పట్టుకో, లోపల ఏం చెప్తా అది. చివరగా మీ మెసేజ్, నా మెసేజ్ పిరమిడ్ మాస్టర్లకి, ముఖ్యంగా మహిళలకి. మహిళలకి, మహిళలు పత్రికారికి అత్యంత, ఎందుకంటే ఈసారి మహిళల శరీరంలో ఉన్న మహానుభావులు, యోగులు, ఋషులు, మునులు, మన అందరము కలిసి ఈ, ఎందుకో మనకు తెలియకుండానే ఇది శివరాత్రి రోజు, 8th March ఉమెన్స్ డే రోజు, ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు మనం పత్రిజీ గారి యొక్క వర్క్ ప్రారంభించుకోబోతున్నాం. ఎంతోమంది ఋషులు, మునులు, మహిళల రూపంలో ఉన్న మనం అందరం కలిసి, ఎందుకంటే మనల్ని అందరినీ ఇంతగా ఎంకరేజ్ చేసిన పత్రిగారి శక్తిస్థల్, పత్రిజీ శక్తిస్థల్ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ నిర్మాణంలో మన వంతు భాగస్వామ్యాన్ని తీసుకుందాం. మనము పత్రిగారు చెప్పిన ఏకైక మెసేజు మధ్య మార్గము. దయచేసి, ఎందుకంటే సార్ చాలాసార్లు నాకు చెప్పేవారు, యు ఎడ్యుకేట్ ఉమెన్ మేడం, చెప్పాలి మీరు. మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారంటే, మీరు చెప్పరు కానీ నేను చెప్తే నన్ను తిట్టుకుంటారు సార్ అంటే, పర్లేదు మేడం, మీరు మిమ్మల్ని తిట్టుకున్నా పర్లేదు కానీ గట్టిగానే చెప్పండి. ఇల్లు సంసారం వదలక్కర్లేదు, ధ్యానం చెప్పాలంటే ఇంట్లో వాళ్ళని వదలక్కర్లేదు, రెండు బ్యాలెన్స్డ్గా నేర్చుకోవడం కోసమే ఆ ఋషుల మునుల నుంచి స్త్రీ శరీరంలో వచ్చాం కాబట్టి అవి రెండింటినీ బ్యాలెన్స్ చేయాలని. కాబట్టి అది చేస్తూ పత్రికారి మెసేజ్ని పర్ఫెక్ట్గా మనం ముందు తీసుకెళ్దాం. మనం అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉందాం. పిరమిడ్ మాస్టర్లు, పిరమిడ్ మహిళా మనులు అంటేనే, పిరమిడ్ మాస్టర్స్ అంటేనే చాలా గొప్ప, సార్కి చాలా గర్వంగా ఉంటుంది. ఇంకా అందులో మహిళల శరీరంలో మనం ఉన్న ఋషుల మునులు అంటే ఇంకా సార్కి చాలా గొప్ప కాబట్టి మనము ఇంకా ఎంత స్ఫూర్తిదాయకంగా ఉండాలి, ఆ స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఈ స్ఫూర్తిదాయకమైన శక్తిస్థల్ని పూర్తి చేద్దాం. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. థ్యాంక్ యూ సార్. ఇదండి ఈనాటి సత్య దర్శనంలో, అసలు సత్య దర్శనాన్ని అందించిన పత్రిజీ వారి శక్తిస్థల్ నిర్మాణం గురించి మాట్లాడుకోవడం, వారి నిర్మాణము, వారి కాన్సెప్ట్లు విన్నాం కదా మిత్రులారా. ఎంతోమంది మహిళల గురించి, ఆదర్శ మహిళల గురించి నిన్నటి వరకు మాట్లాడాం. ఈరోజు చరిత్రలో కాదు, మన ముందు కూర్చున్నారు ఈ ఆదర్శ మహిళ. ధ్యాన మహిళగా, జ్ఞాన మహిళగా ట్రాన్స్ఫామ్ అయినప్పుడు జీవితాన్ని ఎలా బ్యాలెన్స్గా జీవిస్తారో వారే, మాధవి గారే నిదర్శనం. కాబట్టి మహిళలే కాదండి, అందరికీ ఇదే మా విన్నపం. ధ్యానం వల్ల జీవితాలు బాగుపడతాయని ప్రపంచ శాంతి కోరుకునే ప్రతి ఒక్కరికి మా విన్నపం. పత్రిజీ శక్తిస్థల నిర్మాణంలో మీరందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ, ఇదే మా పత్రిజీ యొక్క బీ విత్ యువర్ బ్రెత్, యువర్ బ్రెత్ ఈజ్ గురు, ఇంతే కాన్సెప్ట్, ఏమీ లేదు. కాబట్టి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.